পিড়ি রাজ্যম নিদামি রাজ্যম নিদামি রাজ্যম সংসার রাজ্যম দোপিড়ি রাজ্যম ধর্মী কুলত ছলে গাতম হ খবরদার খবরদার ধর্মী কুলত ছলে গাতম খবরদার খবরদার ধর্মী কুলত ছলে গাতম খবরদার খবরদার এম চালি পরিশুদ্ধ কর্মক দক্ষিণমে দক্ষিণমে পরিষ্কার চালি পরিশুদ্ধ কর্মক তবসেলন পরিষ্কার চালি ওরাড়দার পরিশুদ্ধ কর্মক নাম বরকত তবলি జగన్ మిత్రులారా నేను డాక్టర్ వెంకటేష్ చవాన్ ఈరోజు బయ్యారం ఇలా ఇల్లందు నియోజకవర్గంలో వచ్చిన ఇక్కడికి 19 రోజులుగా మా కార్మికులు అందరూ పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు దీక్ష చేస్తూ ఉన్నారు వారు ఇప్పటికీ అనేకమైన కార్యక్రమాల్లో అక్కలు చెల్లెళ్ళు వారి గ్రామ ప్రచారంలో ప్రతి ఒక్క పని చేసి ఇలా రోడ్ల కానుంచి గ్రామ పంచాయతీ ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి ఒక్క దాంట్లో ఇవాళ సేవలు చేసినటువంటి కార్మికులు ఇవాళ మా జీతాన్ని పెంచండి మాకు ఆదివారం రోజు సెలవు ఇవ్వండి ఏదైతే జివో 51 ఉందో రద్దు చేసి 60 జివోని అమలు చేయండి అలాగే మల్టీ వర్కర్స్ పర్పస్ ఏదైతే విధానం ఉందో దాన్ని తొలగించండి మాకు కూడా హక్కులు ఉన్నాయి మా హక్కులు భారత రాజ్యాంగం ఇచ్చింది ఆ రాజ్యాంగ హక్కులను అమలు చేయండి అని అడుగుతూ ఉన్నారు కానీ ఈరోజు 19 రోజులుగా దీక్ష చేస్తున్న యొక్క కార్మికులను ఇలా ఈ ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో కానివ్వండి ఉమ్మడి జిల్లాలో కానీ పట్టించుకునే లాభం లేదు ఎందుకంటే ఇవాళ అక్కలు చెల్లెళ్ళు ఇవాళ ఉదయం 5 గంటల నుంచి పనిచేసుకుంటా ఎంతో కష్టపడుతుంటుంది నిజమైన దేశభక్తులు వాళ్ళు వాళ్ళకి ఈరోజు అన్యాయం జరుగుతూ ఉన్నది బంగారు తెలంగాణ అంటే ఇదేనా బంగారు తెలంగాణలో కార్మికులకు న్యాయం లేదా దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నటువంటి తెలంగాణలో మీకు మేఘా కంపెనీ మై హోమ్ కంపెనీలు కనిపిస్తాయి కానీ మా కార్మికుల కోసం కలవడవా మీకు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని మీరు ప్రగతి భవన్లు కట్టించుకోవచ్చు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు మీరు లిక్కర్ స్కామ్లు చేయొచ్చు పేపర్ లీకేజ్ స్కామ్లు చేసుకొని కోట్లు సంపాదించుకుంటారు కానీ మా పేద కార్మికులు 19,000 జీతం అడుగుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వానికి ఈ ధరలకు ఇవాళ మా కార్మికుల కష్టాలు పడ్డవా ఇవాళ బయ్యారం ఆరోజు తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ముందు ఉన్నది తెలంగాణ రావడం కోసం ఇలా టెంట్ కింద ధర్నా దీక్ష చేశారు అటువంటి కార్మికులకు న్యాయం చేసేంత వరకు మా అత్తలకు న్యాయం జరిగేంత వరకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా రాష్ట్ర అధ్యక్షుడు నాయకత్వంలో మరో బహుత్తరమైన పోరాటానికి ఇల్లందు నియోజకవర్గం నుంచే ఇదే బయ్యారం నుంచే మరో పోరాటానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భారత్